వెల్కమ్ బ్యాక్. మరో నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి జరగబోతున్న ఎన్నికల్లో పట గెలుపోవటంలో ఏ పార్టీని భరించిన అంశంపై జరుగుతున్నటువంటి చర్చ. అక్కడ బహుముఖ పోటీ ఉండబోతుంది. 2014లో టీడీపీ జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసింది, వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే పోటీ చేసింది, కాంగ్రెస్ వామపక్షాలు ఎవరికి వారీగా పోటీ చేశాయి. కానీ ఈ దఫా జనసేన వామపక్షాలు కలిసి పోటీ చేయబోతున్నాయి మూడో పక్షంగా. ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు మాత్రం అక్కడ నామమాత్రంగానే మనుగడ కోసం పోరాటం అన్నట్టుగానే ఉండబోతున్నాయి. కానీ సర్వేలు మాత్రం జనసేన ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది, ఏ మేరకు ప్రభావితం చేస్తుంది, మరి జనసేన చీల్చుకునే ఓట్లు ఎవరివి అనేటువంటిది మాత్రం ఎక్కడ కూడా లోతైన సర్వేలు జరిగినట్లు లేదు. మరి దీనిపైన చర్చను కొనసాగిద్దాం. పాపరావు గారు ఏం చెప్తారు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనసేన వామపక్షాలతో కలిసి పోటీ చేయబోతోంది, ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం అయితే ఒంటరిగానే పోటీ చేస్తారు, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు ఈ కూటమికి, మొత్తం ఉన్న సీట్లు అన్నిటి కూడా 175 అసెంబ్లీ సీట్లకు 20 లోక్సభ సీట్లకు పోటీ చేస్తారని తెలుస్తుంది. జనసేన వామపక్షాల కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, ఎంతో ఉన్న కులాల గురించి చర్చ కూడా పెద్ద నాకు మిగుడుపడేది కాదు. కానీ అంతకంతగా కులాల గురించి మనం ఎక్కువ ఆలోచించడం, కులాల ప్రకారం జనాన్ని కానీ ఉన్న వాస్తవం అది. అంటే మనం అనుకున్న స్థాయిలో లేదు, కులమే సర్వస్వం అనే స్థాయిలో కులం లేదు, అలాగని కులం లేదని అనుకోవడానికి కూడా లేదనే స్థాయిలో లేని స్థాయిలో ఉందని. ఇప్పుడు జనసేనకు సంబంధించినంతవరకు ఎంత కాదన్నా సోషల్ క్లాస్ తాలూకు 17% రిప్రజెంటేషన్ సమాజంలో ఉంది కాబట్టి 17% ఉంది సోషల్ బేస్. దాని కొంత కాన్సన్ట్రేటెడ్గా ఉన్న చోట కొంత అది కొద్దిగా గెలుచుకునే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఇతరుల గెలుపు ఓటములని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల. అయితే ఓవరాల్గా ఏంటంటే, నేను లెఫ్ట్ పార్టీల నుంచి నాకు మిత్రులతో మాట్లాడినప్పుడు స్థాయి నాయకులు అంటలేదు, కానీ మిత్రులు ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి కొంత టు షో ఎఫెక్ట్ దానికోసం తప్పితే ఇదేమో వస్తుంది అనేది అనుకుంటారు వాళ్ళు కూడా. నాకు అర్థమైనంతరం రాబోతుంది 2009లో ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కంబైన్డ్ స్టేట్లో 18% ఓట్లను 18% సీట్లను గెలుచుకుంది, 18 సీట్లను గెలుచుకుంది, 18% ఓట్లతోటి 18 సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు జనసేన పార్టీ ఏ మేరకు పర్ఫార్మెన్స్ ఉండొచ్చు అంటే, అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో ఓవరాల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాస్ట్ పర్సంటేజ్ సోషల్ బేస్ జనసేన తాలూకుది, అప్పుడు ప్రజాపక్షం ప్రజారాజ్యం తాలూకుది. అది ఆ రోజు కాన్సన్ట్రేషన్ అంటే అప్పుడు మెగాస్టార్ చిరంజీవికి ఉన్నటువంటి ఇమేజ్, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఇమేజ్ ఏమైనా తేడా ఉందా? మీకు చాలా సందర్భాల్లో మరి ఇప్పుడు వామపక్షాలు కూడా కలిసి పోటీ చేస్తున్నాయి, కలిసి పోటీ చేస్తున్నాయి. కానీ ఏంటంటే నాకు అర్థమైనంతలో చిరంజీవికి గొప్ప యాక్టర్గా పబ్లిక్లో చాలా యాక్సెప్టెన్స్ ఉంది, అంటే బహుశా పవన్ కళ్యాణ్ కంటే కూడా. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకనో ఎప్పుడు కొంచెం సామాజికమైనటువంటి యాంగిల్ నుంచి చూస్తారు. పవన్ కళ్యాణ్ ఏంటంటే మామూలుగా ఒక సినిమా యాక్టర్ అనేదే కాకుండా అతనికి ఒక సామాజిక కోణాన్ని కూడా, జనాలు సామాజిక కోణం కొంత సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి అనేది ఒకటి జనరల్గా ఓవరాల్గా అతని గురించి జనరల్గా నడుస్తుంటుంది, ఆ బేస్ ఉంది అతనికి. ఎందుకంటే అప్పట్లో కూడా పవన్ కళ్యాణ్ గెట్ లీడర్ అనేది పవన్ చిరంజీవి అని చూశారు, ఆయన ఇమేజ్ అని చూశారు. కానీ ఓట్ లేట్ అని మనకు వచ్చే దానిలో పవన్ కళ్యాణ్ డి కంటే డి అన్నట్టు ఉండగలిగాడు ఆ ఎన్నికల సందర్భంలో. క్యాంపెయిన్లో అతను పనికొచ్చే విధంగా ఫైట్ చేశాడు అనేది సరే. ఇప్పుడు ఏదో ఒక నియోజకవర్గానికి ఒకలాగా ఇంకో చోట ఇంకోలాగా మాట్లాడుతున్నాడని ఏ వివాదాలు అవుతున్నాయి. కానీ ఏదైనా కానీ ఏంటంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య పోలరైజేషన్ నేపథ్యంలో ఎంత పవన్ కళ్యాణ్ తన శక్తిని అంతా కేటాయించినా కానీ పరిమితంగానే ఉంటుంది దాని ఎఫెక్ట్. అంటే ఆ జనసేన వామపక్షాల కూటమి చీల్చుకునే ఓట్లు ఎవరిని గెలిపిస్తాయి, ఎవరిని ఓడిస్తాయి, అది ఇమీడియట్గా కంప్లీట్గా చెప్పలేం. ఎందుకంటే ఓవరాల్ ఈ పోలరైజేషన్ ఏమవుతుందంటే, గత ఎన్నికల్లో జనసేన పార్టీ అవుట్ రైట్ గా టీడీపీకి సపోర్ట్ చేసింది కదా, అవుట్ రైట్ బీజేపీ ఆ మేరకు ఇప్పుడు టీడీపీ అయితే అంతా కోల్పోయినా ఆ మేరకు చాలా వరకు కోల్పోయినాడు. ఎస్, కాబట్టి అది మీరు అంది కరెక్టే. ఎందుకంటే ఆ రోజు ఉన్న ఓట్లు కొంత ఖచ్చితంగా ఇటు ట్రాన్స్ఫర్ అయినాయి పవన్ కళ్యాణ్ మాట మీద నమ్మకం. గోదావరి విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసింది అనేటువంటి ఎజెండాను టీడీపీ వరుసగా ప్రజల్లోకి తీసుకుపోతోంది. అంటే ఇక్కడ నేను ఒక సర్ప్రైజింగ్ థింగ్ గమనించింది ఏంటంటేనండి, ఈ విషయంలో టీడీపీకి ఏ సానుకూలత ఎంత ఉందో నాకు తెలియదు, కానీ చాలా వ్యతిరేకతలు కూడా కనపడుతున్నాయి. కానీ నేను మాట్లాడిన వాళ్ళలో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు టీడీపీ అంటే ఇష్టం లేకుండా కూడా టీడీపీ కోటేసిన ఓటేసే ఆలోచన చేసిన వాళ్ళు చేసే ఆలోచన అంటే కొద్దిపాటి మంది ఉంటారు అలా ఎడ్యుకేటెడ్. సెక్యులర్ ఓట్ అనేది ఉంది చూసారా, సెక్యులర్ ఓట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఒక
అది బీజేపీ ఎటు ఉంది, బీజేపీ వీళ్ళు తెలుగుదేశం తాలూకు ఇది కానివ్వండి, ఓవరాల్గా సందేహాలు కానివ్వండి, ఏంటంటే వైఎస్ఆర్సీపీతో ఏమైనా ఉందా బీజేపీ అనే సందేహం ఉన్నప్పుడు మిగతా ఓట్లన్నీ అంత పెద్ద ట్రాన్స్ఫర్ అవ్వకుండా పబ్లిక్ మాస్ ఓట్ ఏం ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండదు. కానీ కొద్దిపాటి ఓటు ఉంది. ఏది ఈ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రాష్ట్రం కదా తెలుగు రాష్ట్రం, గత నుంచి లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు ఏం లేవు. మీరు అడిగినట్లు సిపిఐ సిపిఎంగా ఎంత ప్రభావం చూపిస్తే వాళ్ళు కలిశారు, కలిసి ఉన్నారు. కానీ మోరల్ ఎఫెక్ట్ తప్పితే, మోరల్గా కమ్యూనిస్టులు కూడా అటు ఉన్నారని తప్పితే, ఓట్ బేస్ పరంగా చాలా ష్రింక్ అయిపోయినటువంటి అవి నామినల్గా ఉన్నటువంటి పార్టీలు. అంటే వాటికి సైద్ధాంతికమైనటువంటి ఒక నేపథ్యం ఉంది. కాబట్టి ఈ స్లోగన్ బీజేపీని వ్యతిరేకిస్తున్న మోదీ వ్యతిరేకిస్తున్నటువంటి స్లోగన్ టీడీపీకి చంద్రబాబు నాయుడుకి ఏమన్నా వర్కౌట్ అవుతుందా? అది వర్కౌట్ అవుతుందా అంటే గెలిచే అంత వర్కౌట్ అవ్వదు. కానీ మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టే పవన్ కళ్యాణ్ లాగే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అది ఎంతమందిలో పనిచేస్తుంది, సెక్యులర్గా ఉండి, సెక్యులర్గా అంటే కాస్త పేపర్లు చదువుతా, సెక్యులర్ ఇదని మాట్లాడతా, ఇంటలెక్చువల్గా ఉండే వాళ్ళు వాళ్ళు, నేను ఇష్టం లేకుండా కూడా మేము ఓట్ వేసామండి, వేసే పరిస్థితి వచ్చింది మాకు అనేది కొన్ని సందర్భాల్లో కొద్దిమంది మాట్లాడతారు. చాలా కొద్ది సెక్షన్ అది, పెద్ద ఎక్కువ లేదు. అది ఆనంద్ సూర్య గారు ఏం చెప్తారో చూద్దాం. ఆనంద్ సూర్య గారు, 2014లో మీరు జనసేన టీడీపీతో బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి వెళ్ళారు, గట్టెక్కారు. కానీ అప్పుడు కేవలం 2.5% ఓట్లు మాత్రమే, 6,01,000 ఓట్లు మాత్రమే తేడా. మరి ఇప్పుడు జనసేన మీతో పాటు లేదు, బీజేపీ మీతో పాటు లేదు, జనసేన వామపక్షాలతో కలిసి ప్రత్యేకంగా పోటీ చేస్తోంది, వేరుగా పోటీ చేస్తోంది. మరి ఆ ఓట్లు చీల్చుకుంటుంది, ఆ మేరకు టీడీపీకి గండి పడుతుంది అనేటువంటిదే విశ్లేషకులు చెప్తున్నారు. ఏం చెప్తారు ఆనంద్ సూర్య గారు? గతంలో పోటీ చేసినప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు, రాష్ట్రం విడిపోతుందనేటువంటి ఉద్యమాలు, పోరాటాలు ఒక పక్కన ఉన్నాయి. రాష్ట్రం విడిపో అనౌన్స్మెంట్ ఎన్నికల అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోతుందనేటువంటి అనౌన్స్మెంట్ రావటం, అప్పుడు ఎన్నికలు జరగటం కూడా జరిగింది. అటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదం వైపు, సంక్షేమ పదం వైపు నడిపించగలిగినటువంటి నాయకుడు ఎవరా అని ఆలోచించినప్పుడు, గతంలో ఇది అప్రస్తుతమా ప్రస్తుతమా అని కాదు, ఒక విషయం తమరికి చెప్పదలుచుకున్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ. 2003 అక్టోబర్ 2 నాడు మధ్యాహ్నం 1:42 ఆనాటి ప్రతిపక్ష నాయకుడు నక్సలైట్లతో చేరి కుట్ర పన్ని ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కంబైన్డ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తూ ఉంటే, ప్రభుత్వ లాంఛనాలు తీసుకెళ్తూ ఉంటే 24 క్లోరోమోరైన్ బాంబులతో పేల్చేశారు. ఆ దుర్ఘటనలోంచి పునరుజ్జీవితుడై సాక్షాత్తు ఏడుకొండల వాడి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి వచ్చాడు. ఆనాడు ఈ రాష్ట్రం విడిపోతుందని, ఇప్పుడు అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటామని ఆనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి జిల్లాల మీద ఒక పెను తుఫాను లాగా ఈ రాష్ట్రం విడిపోవటం, ఈ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన వాడు నారా చంద్రబాబు నాయుడే అని చెప్పి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో వరప్రసాదంగా వచ్చాడు, ఆయన గెలిచాడు. ఆయనతో పాటు కలిసినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కూడా వచ్చి కొంత షేర్ చేసుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు అంతకుముందు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతోటి కలవకుండా ఏకైకన ఒంటరి పోరుతో గెలిచినటువంటి అన్ని స్థానాలు జనసేన వారు కూడా అదే చెప్తున్నారు, ఆ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ చేసి ఉంటే టీడీపీ పరిస్థితి తెలిసి ఉండేది అని. ఈనాడు ఆనంద్ సూర్య గారు మీరు అంటున్న స్థానిక ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేసి ఉంటే అప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటో తెలిసి ఉండేది, పోటీ చేయలేదు, ఆ విషయాన్ని గ్రహించాలి టీడీపీ నాయకులు అనేటువంటిది జనసేన వర్షన్. ఏం చెప్తారు? మాకు వ్యతిరేకంగా 4 పోటీ చేస్తున్నాయి, మా ఓటు బ్యాంక్ 60% ఆఫ్ ది స్టేట్ స్టేట్ ఓటు బ్యాంక్ లో మాది 65% ఓటు బ్యాంక్ ఉంది, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాం, మీరు అందరూ చీల్చుకుంటారు, మీరు చెప్పినట్టుగా యాంటీ ఇన్కంబెన్స్ ఏదైనా ఉన్నట్టయితే మీరు 4 పంచుకోండి, 4 వస్తాయి, మీకు అంతకు మించి ఏమి రావు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలుస్తారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలు కోరుకుంటున్నారు. ఎస్, ఏం చెప్తారు నాగార్జున గారు? అంటే కొంతమంది భజన బృందానికి సంబంధించిన వ్యక్తులు, భజంత్రి గారు భజనలు చేస్తూ ఉంటే కొన్ని కొన్నిసార్లు చర్చ ఎందుకు అనిపిస్తుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పైన
మావోయిస్టులు నక్సలైట్లు దాడి చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుపతిలో గాంధీ విగ్రహంగా ముందు మౌన ప్రదర్శన 24 గంటల పాటు చేసినటువంటి వ్యక్తి, అంటే నక్సలైట్ల చర్యను తీవ్రంగా ఖండించిన వ్యక్తి. అలాంటిది ఒక ప్రతిపక్ష నాయకుడే నక్సలైట్లతో చేతులు కలిపి ముఖ్యమంత్రిని చంపించడానికి పథకం రాశాడు అని ఒక విజ్ఞత గల వ్యక్తి, ఒక సంస్కారం గల వ్యక్తి, గొప్ప మేధావిని తనకు తను ప్రకటించుకున్నటువంటి ఒక వ్యక్తి చెప్తే వినడానికి మాకు కూడా సిగ్గేస్తుంది. సరే, ఇక వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ సంస్కారానికి వదిలేస్తూ చర్చలోకి వెళ్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు గొప్ప పరిపాలనా దక్షుడు అని చెప్పేసి సిగ్గుపడతామే, మీరు సిగ్గుపడాలి. ఎవరు సిగ్గుపడాలి? మీరు ఆ స్థాయిలో ఉండి మీరు ఒక బాధ్యతమైనటువంటి చైర్మన్ స్థాయిలో ఉండి అట్లా నిరంతరమైన ఆరోపణలు చేయడం అనేటువంటి ఎంత మేరకు సమంజసం? చంద్రన్న భజన చెప్పి ఆనంద్ సురే గారు, మీ దగ్గర ఆధారాలు ఉంటాయి, మీరు ఇప్పుడు 5 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, మీ 5 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, మీరు ఆ విధంగా నిరంతర ఆరోపణలు చేయడం మీ స్థాయికి తగ్గట్టు కరెక్టేనా? మీ మీ అక్కడ జరిగిన విషయం ఆనాడు చెప్పుకున్న విషయాన్నే నేను చెప్పాను, నేను కొత్తగా ఏం చెప్పలా. ఆనాడు పత్రికల్లో వచ్చిన విషయాలనే నేను చెప్పడం జరిగింది. పత్రికల్లో వచ్చిన విషయాలు మాత్రమే నేను చెప్పాను. ఇక్కడ దేశ దెంబర వేషాలు విఘ్నులు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్థాయికి దిగజారి ఎప్పుడు వ్యాఖ్యలు చేయాలి? భజన చేసుకోవాలంటే 4-5 మంచి చంద్రబాబు నాయుడు అష్టోత్తర నామాలు తీసుకొని భజన కార్యక్రమాలు చేసుకోండి, కానీ చర్చా కార్యక్రమాలకు వచ్చి దివంగతుడైనటువంటి ఒక వ్యక్తి పైన నిరాధార ఆరోపణలు చేయకండి, బాగుండదు. మాట్లాడుతున్నాం, వాస్తవాలు చెప్తున్నాం. మీరు జరిగినటువంటి ఆనాడు మీడియాలో వచ్చిన విషయాలు నేను చెప్పాను, కొత్తగా ఏం చెప్పలా. అంత హైరాణ పడి కంగారు పడి మాట్లాడవలసిన అవసరం లేదు. సూర్య గారు, ఆనంద్ సూర్య గారు, ఒక ముక్క ఆనంద్ సూర్య గారిని పాపలో ఏమొచ్చాయో అవే చెప్పాను. కాసర్ కాసర్ అవే నేను చెప్పాను. ఆవేశపడి హైరాణ పడితే నేనేం చేయలేదు సార్, మేము ఎక్కడ హైరాణ పడట్లేదు సార్. మీరు మాట్లాడారు, భజన చేసుకుని భజన చేసుకుంటాం, చేసుకోండి. మీరు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వచ్చినప్పుడు వయసులో చిన్నవాడైనా బ్రాహ్మణోత్తముడైనటువంటి మీరైనా సరే కేవలం పదవికి ఆశపడి పదవి స్థాయికి దిగజారిపోయి చంద్రబాబు నాయుడు గారి పాద పూజల కోసం సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు కడిగి ఆ పాదాల మకరంలో ఉన్నటువంటి తీర్థాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు దోషిన పట్టుకొని గుటకలు మింగారని పేపర్లో వచ్చింది సార్, ఎంతవరకు నిజమో చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి ఎందుకు లేక మాట్లాడడానికి సంస్కారం ఒకటి వస్తుంది కానీ నాయకుడికి పాద నమస్కారం చేస్తాను. కేసులు మాఫీ చేసుకోవడం కోసం రాష్ట్రపతికి వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయలేదుగా. కేసులు మాఫీ చేసుకోవడానికి రాష్ట్రపతి మాట్లాడుతున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవం ఉందని చెప్పి దీనికి ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తే 56 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు 96,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే అంటే 3,73,000 కోట్ల అప్పు తెచ్చి 16,000 రెవెన్యూ లోటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు 5 సంవత్సరాల తర్వాత 24,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు పెట్టుకో. ఈ రోజు శాతం వచ్చేసి ద్రవ్య లోటు 4.42 ఉంది. అదే విధంగా ఆర్థిక సంఘానికి సంబంధించి 3.52:2 ఆర్థిక లోటు ఉంది. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇప్పటికీ రిపో రేట్లు ఎక్కువైపోయినాయి, ఆర్బీఐ వడ్డీ రేట్లు ఎక్కువైపోయినాయి. వెస్టెంట్ మీన్స్ ద్వారా ఇచ్చే 1,500 కోట్లు కాదనుకొని ఇంకా ఓవర్ డ్రాఫ్ట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు అడ్మినిస్ట్రేటర్ అంటారండి,
జనరల్గా అడ్మినిస్ట్రేటర్ ఏంటి అంటే ఒక సంస్థకు లాభాలు ఎలా తెచ్చాలి, ఒక సంస్థకి లాభాలు ఎలా తీసుకురావాలనేది అడ్మినిస్ట్రేషన్. రాష్ట్రానికి రావాల్సింది అడ్మినిస్ట్రేటర్ కాదు నాయకుడు. ఇక్కడ మనం పోటీల గురించి చెప్పుకుంటున్నాం. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి గత ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇప్పుడు బీజేపీ లేదు, జనసేన లేదు, ఒంటరిగా టీడీపీ పోటీ చేస్తోంది. ఇప్పటి టీడీపీ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఇప్పటి వరకు ఒంటరిగా పోటీ చేసినటువంటి దాఖలాలు టీడీపీకి లేవు. చంద్రబాబు టీడీపీకి 2004 తర్వాత ఎప్పుడూ లేదు. గతంలో 83లో చేశారు, ఆ తర్వాత చేయలేదు అనుకుంటున్నారు. సంజయ్ విచార్ మంచితో కలిసి పోటీ చేశారు, చిన్న అది కన్సిడర్ చేసి కాదు. తర్వాత 85 నుంచి అన్నిసార్లు పొత్తులు లేకుండా ఎప్పుడూ లేదు. మరి ఈసారి పొత్తులు లేకుండా పోటీ చేస్తోంది. మరి జనసేన వామపక్షాలతో కలిసి చీల్చుకునేటువంటి ఓటు మరి టీడీపీకే గండిపడుతుంది అనేటువంటిది పాపారావు గారు చెప్తున్నటువంటి విశ్లేషణ. మరి ఆ మేరకే కనుక ఇదైతే పాపారావు గారు చెప్తున్నట్టు వన్ సైడ్గానే ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఒకటండి, పోయిన ఎన్నికల్లో చాలా అత్యేసారు మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు, అవును, 6 లక్షల 1 వెయ్యి ఓట్లు. అవును, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తుంటే 20 లక్షల కుటుంబాలు అనేటువంటి రైతులకు రైతు రుణమాఫీ కూడా జరగలే. అలానే 92 లక్షలకు సంబంధించినటువంటి డ్వాక్రా మహిళలకు ఎలాంటి రుణమాఫీ జరగలే. అదేవిధంగా అగ్రిగోల్డ్ భూకుంభకోణం చూసుకుంటే దాదాపు 22 లక్షల కుటుంబాలు, విశాఖ భూకుంభకోణం చూసుకుంటే దాదాపుగా 100,000 ఎకరాలు, అదేవిధంగా చెప్తే 10 లక్షల భూ సమీకరణ సేకరణతో విపరీతమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతుంది. ఇక జనసేన పార్టీకి సంబంధించినటువంటి మరో 27 రోజుల్లో పోలింగ్ అని ఉంటే ఈ రోజుకి జనసేన పార్టీ అధినేత 5 జిల్లాల్లో పర్యటన చేసి 32-33 నియోజకవర్గాల్లో ప్రజల్ని ప్రత్యక్షంగా వెళ్ళి పర్యటన చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఎవరన్నా క్యాచ్ చేసుకోవాలన్నా ప్రజా సమస్యలను గట్టిగా లేవదీసి ప్రజలకు నేనున్నానని భరోసానిచ్చి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ గవర్నెన్స్ అనేది నేను ఇవ్వగలను అనేటువంటి తోడ్పాటు, ఆ నమ్మకాన్ని ప్రజలు ఇవ్వాలి. కాబట్టి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి పడిన ఏ ఓటైనా కానీ అది ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి పడిందే కానీ ప్రభుత్వ వ్యతిరేకత కూడా పడే పరిస్థితి కూడా లేదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రజలు 100% ఇందాక పెద్దలు చెప్పినట్టు సింగిల్ సైడ్ తీర్పు ఇవ్వబోతున్నారు. దానికి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టింది వైఎస్ఆర్సీపీ, కాబట్టి యాంటీ గవర్నమెంట్ ఓట్ అంతా కూడా తప్పకుండా వస్తుంది, పూర్తిగా పడుతుంది. కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీ చేయబోతున్నాయి, మరి వాటికి పడే ఓట్లు ఏమైనా ఉంటాయా? పడుతున్నట్టయితే అవి ఎవరి ఓట్లు? ఒకటండి, జాతీయ పార్టీల శకం ఆంధ్రప్రదేశ్లో ముగిసిపోయింది. ఎందుకంటే మేము కోరుకున్న రాష్ట్ర విభజన కాదు కాబట్టి కాంగ్రెస్ పైన ఇంకా లేకపోతే ఎలానో బీజేపీ ప్రత్యేక హోదా అంశాలు, విభజన చట్ట హామీల్లో కొంత నెగిటివ్ కూడా ఉంది కాబట్టి కాంగ్రెస్కి బీజేపీకి ఓట్ల శాతం అనేది చాలా నామినల్గా ఉంటుంది. బట్ ఎన్నిక మాత్రం వెలుగులకి, విశ్వసనీయతకు, అక్రమాలకు, అన్యాయాలకు మాత్రమే జరిగే ఎన్నిక. ఇక్కడ బీజేపీ వరకు ఆర్కే నగర్ మద్రాస్ తమిళనాడు అదే నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలా, అంతకంటే దారుణంగానే ఉండే అవకాశం ఉంది తప్పితే. రెండు జాతీయ పార్టీలు కూడా, రెండోది కాంగ్రెస్ వరకు ఏంటంటే కొంత గౌరవనీయత పొందుకుంది, కానీ అది కొద్దిగా క్యాండిడేట్ల బలం బట్టి, టీడీపీతో పొత్తు అంటే అది ఉంది, దాని ఎఫెక్ట్ ఉంది. దాంతోపాటు ఏంటంటే క్యాండిడేట్ బలం ఎక్కడైతే క్యాండిడేట్ బలంగా ఉంటాడో అక్కడ ప్రభావం చూపగలదు తప్పితే, ఏదో కొద్దిపాటి అది కూడా గెలిచే అంత కాదు. క్యాండిడేట్ బలం ఏదైనా కొంత రఘువీరారెడ్డి లాంటి గారు ఇంకోళ్ళు గట్టి క్యాండిడేట్ ఉన్న చోట ప్రభావం కాస్తే కొన్ని ఓట్లు చేస్తున్నారు. మరో 4 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అనే అంశంపై, ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి ఎన్నికలను అనే అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్నటువంటి ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డి పాపారావు గారికి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారికి, టీడీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య గారికి ధన్యవాదాలు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు సర్కారు పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయింది, కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత బలంగానే ఉంది. అదంతా కూడా మేము 5 ఏళ్లుగా పోరాటం చేశాం కాబట్టి మాకే వస్తుందని చెప్పేసి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ చెప్పుకుంటుంది. ఆ మేరకు ప్రభుత్వ వ్యతిరేకత అయితే ఉంది అని చెప్పేసి విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ అధికార టీడీపీ మాత్రం మేము ఇచ్చినటువంటి హామీలు, సంక్షేమం అభివృద్ధి చేశాం కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఏం లేదు, ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ ఉంది క్షేత్రస్థాయిలో అని చెప్పేసి టీడీపీ సమర్థించుకుంటుంది. ఇక గత ఎన్నికల్లో టీడీపీ అటు బీజేపీ ఇటు జనసేనతో కలిసి పోటీ చేసింది, ఈసారి ఒంటరిగా పోటీ చేయబోతుంది. కాబట్టి ఆ మేరకు టీడీపీ బీజేపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకులు కొంతమేరకు టీడీపీకి దూరం అవుతుంది, కనుక అది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉండబోతోంది. పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేటువంటిది వైఎస్ఆర్సీపీకే పడినట్టయితే ఆ మేరకు ఆ పార్టీకి మెరుగైన ఫలితాలే రావచ్చు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి సర్వేలు చెప్తున్నటువంటి అంశం. ఇది ఆంధ్రప్రదేశ్లో నెలకొంటి తాజా రాజకీయ పరిస్థితులపైన చర్చ. మరో అంశం మళ్ళీ కలుద్దాం, సెలవు.